నేనిచ్చే వాగ్దానం వెనక్కి తీసుకోను, నేనిచ్చే వాగ్దానము నీ పక్షాన్ని నెరవేరుస్తా, నీ సంతానము ఇస్కరేనులంతా విస్తారముగా చేస్తా, కానీ నీవు వారికి విజయాన్ని ఇవ్వవలసిన వాడు, వారికి ఆశీర్వాదాన్ని ఇవ్వవలసిన వాడు, నీవు నిర్లక్ష్యత చేశావు కనుక నీ సంతానం విషయంలో వారికి 400 సంవత్సరాలు వారికి శ్రమలు కలుగుతాయి. దేవునికి స్తోత్రము అలడయ్య. కనుక నీవు, ఎందుకంటే నీ పితరుల యొద్దకు నీవు క్షేమముగా వెళతావు, నీవు సమాధికి వెళతావు, ఆ 400 సంవత్సరాలు అయిన తరువాత మరలా నీ సంతానాన్ని దేవుడే ఉన్నారు చెప్పండి, క్షేమముగా మరలా తీసుకుని వస్తా. దేవునికి స్తోత్రము అలడయ్య. కనుక దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు మనం కాపాడుకోవాలి. కనుక దేవుడు నిన్ను ఎరిగి నీకు ఏ ఆశీర్వాదం ఇచ్చాడో ఈరోజు, ఏటినైతే నిన్ను ఈరోజు నీకు తలాంతుగా ఇచ్చి ఉన్నాడో, ఒక ఉద్యోగం ఇచ్చాడా, అలాగే లేకపోతే ఏ తలాంతి ఇచ్చాడు, కనుక నీ బ్రతకటానికి ఏ బ్రతుకు తెరువు ఇచ్చాడు, దాన్ని నీవు కాపాడుకోకపోతే శత్రువుకు నువ్వు అప్పగిస్తే కొన్ని రోజులు నీకు శ్రమలు తప్పవు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. అలాగున్న దేవుడు అతన్ని ఆశీర్వదించి బలిపీఠము కట్టి నీవు నాకు అర్పణ చేయమంటే అబ్రహాము ఏం చేశాడు చెప్పండి, నిద్రపోయాడు, పక్షులు వచ్చినాయి, వాలిని అక్కడ ఆ ఆశీర్వాదాన్ని కొన్ని రోజులు పట్టుకుపోయినాయి. దేవునికి స్తోత్రము హల్లెలూయా. అలాగున మరి దేవుడు అంటున్నాడు, శత్రువు మీ ఇత్తనాలు, దేవుడే ఉన్నారు చెప్పండి, విత్తనములు సల్లుతూ ఉండగా శత్రువు ఏం చేస్తాడు చెప్పండి, మన హృదయాలలో ఉరుగులను ఎత్తుతాడంట. శత్రువు వచ్చి దేవుని వాక్యాన్ని ఎత్తుకుపోతాడు, మన హృదయంలో చేదైన విత్తనాలు సల్లుతాడు. దేవునికి స్తోత్రము అలాడే. అందుకే యేసుప్రభు వారు ఉపమానంగా చెప్పారు, ఆయన రాతి నేలను పండి, కొన్ని ఎక్కడ పండి చెప్పండి, మెత్తని నేలలో పండి, కొన్ని అయితే ముళ్ళల్లో పండి, కొన్ని ఇత్తనాలు ఎక్కడ పండి చెప్పండి, త్రోవ పక్కన పడితే పక్షులు ఎత్తికెళ్ళిపోయినాయి. దేవునికి స్తోత్రము అలాడే. అలాగూ దేవుడు అంటున్నాడు, ఈ వాక్యాన్ని నీవు శత్రువుకి అప్పగిస్తే శత్రువు ఏం చేస్తాడు చెప్పండి, పక్షిలాగా ఎత్తుకుని పోతాడు. నీవు ఆదమరిచి నిద్రపోతే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, నీ హృదయంలో శత్రువు విత్తనము ఎత్తుతాడు. దేవునికి స్తోత్రము అలాడే. అందుకే యేసు ప్రభు ఈ ఉపమానాలు చెప్పాడు. కనుక దేవుని మాట వినేటప్పుడు నిద్రపోమాకండి. నిద్రపోయాడా అబ్రహాము దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు, శ్రమలు అతనికి విస్తారమైన, అతని సంతానం 400 సంవత్సరాలు పరాయి దేశంలో బానిసలుగా పడి ఉన్నారు. దేవునికి స్తోత్రము అలాడే. ఆ విషయాన్ని దేవుడు ముందుగానే ఎరిగి ఆయన తెలియచేశాడు. కనుక దేవుడు మనకు సమస్తం తెలియపరుస్తాడు. కనుకనే దేవుడు అంటున్నాడు చూడండి, 2 రాజులు 6:8 సిరియారాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలెనని కోరి తన సేవకుడితో ఆలోచన చేసి ఫలానా స్థలమందు మన దండు పేట ఉంచుదుమని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి ఫలానా స్థలానికి నీవు పోవద్దు, అక్కడ సిరియనులు దిగి ఉన్నారని తెలియచేసిన కనుక ఇశ్రాయేలీల రాజు దైవజనుడు తనకు తెలియచేసిన హెచ్చరిక చేత స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకుంటున్నాడు. సిరియా రాజు ఏం చేశాడు చెప్పండి, ఇశ్రాయేలీలు దేవుని చేత ఏర్పాటు కలిగిన ప్రజల మీద వారిని ఎలా కొట్టాలనుకుంటున్నాడు, దొంగసాటుగా వారిని జయించాలి, దొంగసాటుగా వారి మీద యుద్ధం చేయాలి. కనుక వారు ఆదమరిసి ఉన్నప్పుడు వారిని మనము వెళ్ళి
వారిని సంపే విధంగా మన సైన్యం వారికి తెలియకుండా మరుగుగా ఉండాలని చెప్పి సిరియా రాజు ఇస్రాయేలీల రాజు మీద కుట్ర చేస్తున్నాడు. ఆ రాజు ఎందుకంటే దేవుని జ్ఞానం లేనివాడు, ఇస్రాయేలీల రాజు కానీ ప్రవర్త ఉన్నాడు అక్కడ. వారికి తోడుగా ఎవరున్నారు చెప్పండి? ఒక ప్రవర్త ఎలీషా ఉన్నాడు. దేవునికి సోద్రము అలడయ్య, ఇస్రాయేలీల గురించి ప్రార్థన చేసేవాడు. ఇస్రాయేలీల క్షేమము కొరకు, ఇస్రాయేలీల రాజుల కొరకు, క్షేమము కొరకు ప్రార్థన చేసే ఒక ప్రవర్త ఉన్నాడు. ఆ దేశాన్ని కాపాడే ప్రవర్త అనుకోవాలి. ఒక రకంగా చెప్పాలండి, ఆయన రాజుగా ఉన్నాడు కానీ ఈయన ప్రార్థన శక్తితో ఆ దేశాన్ని కాపాడుతున్నాడు. కనుక ఆ దేశంలోనికి కీడు రాబోతుంది అన్నప్పుడు తక్షణమే దేవుడు తెలియపరుస్తున్నాడు, ఇదిగో ఎలీషా సిరియనులు ఒక దండు దండు ఇస్రాయేలీలను చంపటానికి ఫలానా ప్లేస్లో ఈ ఇస్రాయేలీలు వెళ్ళినప్పుడు వారిని చంపటానికి వాడు వాడి దండు పేటను దింపుతున్నాడు. ఈ విషయాన్ని ఇస్రాయేల్ రాజుకి తెలియచేయి. దేవునికి స్తోత్రము అనడే. ఆ మాట తెలియచేసినప్పుడు ఆ రాజు తన సైన్యాన్ని కాపాడుకున్నాడు. అలాగనే ముమ్మారు జరిగినప్పుడు సిరియా రాజు కలవరపడ్డాడంట. కలవరపడి, ఇదిగో మనలో ఎవరో కానీ ఇస్రాయేలీల పక్షాన ఒక మనుషుడు ఉన్నాడు. ఇప్పుడు మనం అనుకునే మాటలన్నిటినీ కూడా ఇస్రాయేలీల రాజుకి తెలియజేస్తున్నాడు. అతను ఎవడో మన దగ్గరకు తీసుకురండి అని చెప్పి వారి సైన్యములో వారికి వారే ఆత్మసాక్షి పరీక్షించుకుంటున్నారు. మనలో ఎవడో శత్రువు ఉన్నాడు, మనలో ఎవడో శత్రువు ఉన్నాడు, కనుక అతను పట్టుకోండి అని చెప్పి సిరియా రాజు వారి మీద మరి గూఢచారులను వేసినప్పుడు, వారి మీద నిఘా వేసినప్పుడు అక్కడ కూడా అంటున్నాడు, అయ్యా మనలో ఎవరు లేరు కానీ మనము అంతఃపురములు అనుకునే మాటలు అక్కడ ప్రవర్త ఎలీషా అనే ప్రవర్త ఉన్నాడు. దేవునికి స్తోత్రము అనడయ్య. ఆ మాటలు ఆ రాజునకు తెలియచేస్తున్నాడు. దేవునికి స్తోత్రము అనడయ్య. కనుక మనలో ఎవరు లేరు గనుక ఇస్రాయేలీల పక్షాన ఒక ప్రవర్త ఉన్నాడు, వారి క్షేమము కొరకు ప్రార్థన చేసి ఒక ప్రవర్త ఉన్నాడయ్యా, వారికి తోడుగా ఉన్నాడు. ఆ ప్రవర్త ఉన్నంతకాలం ఇస్రాయేలీలను మనము జయించలేము. దేవునికి స్తోత్రము అనడయ్య. కనుక దేవుడు ఏంటి చెప్పండి, తనకిష్టమైన వారిని కాపాడటానికి ఏం చేస్తాడు చెప్పండి? ఒకటవ కొరింథీ 2:9 దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచెను, ఏమి సిద్ధపరచును, అవి కంటికి కనపడలేదు, అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు, గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది, అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు తన ఆత్మ వలన బయలుపరచున్నాడు, ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు. ఒక మనిషిని సంగతులు అతనిలో ఉన్న మనిషి ఆత్మకే గాని మరి మనుషులలో అది ఎవరికి తెలియను. అలాగునే దేవుని సంగతులు, దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక, మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మ, దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొందుకొని ఉన్నాము. దేవునికి స్తోత్రము అలడే. తన బిడ్డలకు దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? వారికి దేవుని ఆత్మనిస్తున్నాడంట. ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో, ఎవరైతే దేవుని కుమార్తెలుగా కుమారులుగా నడిపింపులో ఉంటారో, నేను బాలుడను వృద్ధుడని నీవు అనుకునవద్దు. దేవుడికి అసాధ్యమైనది ఎవరినైనా నడిపించగలడు ఆయన. వృద్ధాప్యములో ఉన్న అబ్రహాముకు పిల్లలను పుట్టించాడు. వృద్ధాప్యములో ఉన్న అబ్రహాముని ఆయన ఒక నీతిమంతుడిగా ఆశీర్వదించాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కనుక దేవుడు అంటున్నాడు, ఆయన ఆత్మ దయచేసినప్పుడు దేవుని సంగతులు తెలియపరుస్తాడు,
వేరే నీ శత్రువుల సంగతులు కూడా తెలియపరుస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుడు మనకు ఆత్మగా ఉన్నాడు, మన నడిపిస్తున్నాడు. కనుక మనము లౌకికమైన ఆత్మను కాదు కలిగి ఉన్నది. మనం ఏ ఆత్మను కలిగి ఉన్నాం చెప్పండి? దేవుని ఆత్మను మనము కలిగి ఉన్నాం. కనుక దేవుడు మనకు సమస్తము తెలియపరుస్తాడు. కనుక మనము దేవుని సన్నిధిలో ఆత్మతాత నడిపించబడే వారిగా ఉండాలి అని. కనుక దేవుడు, నేను చిన్నవాడినే, పనికిరాను, నా జ్ఞానము లేదని నీవు అనవ. దేవుని చిత్తానికి నీవు అప్పగించుకుంటే నడిపించేది ఆయన. దేవునికి స్తోత్రము. అలా నిన్ను నడిపిస్తాడు, కనుక సమస్తము తెలియపరుస్తాడు. నీకు ఏవేవి రమ్యములో, ఏవేవి నీచములో, ఏవి మేలుకరమైనవో, ఏవి హానికరమైనవో వాటిని నీకు తెలియపరుస్తాడు. కనుక నీవు ఆ విధముగా ఆశీర్వదింపబడతావు. నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు నువ్వు కాపాడుకుంటావు, నీకు ఇచ్చిన తలాంతును కాపాడుకుంటావు, నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని, నీకు ఇచ్చిన పనిని నీవు కాపాడుకుంటావు. లేదా నీవేమతో చెప్పండి? వాటిని నీవు పోగొట్టుకుంటావు. దేవునికి స్తోత్రము. అలాగే ఆ శత్రువు చేతిలో మనం వాడిపోకుండా దేవుని ఆత్మ మనకు తోడుగా ఉంచుతున్నాడు. కనుక దేవుని ఆత్మ మనము నడిపించబడితే దేవుని చిత్తంలో ఉంటాం. లేదా మనం ఏమవుతాం చెప్పండి? గుడ్డి వారిగానే మారిపోతాం. కనుక ఇస్రాయిల్లో రాజు 3 సార్లు శత్రువు చేతిలో మరి విజయాన్ని పొందాడు అంటే అది ప్రవక్త దేవుని యొక్క మాట విన్నాడు కనుక, ఆ మాటకు విధేయత చూపించాడు కనుక. తక్షణమే ఆ స్థలంలోనికి తన సైన్యాన్ని పంపాడు. నిజమేనయ్యా, అక్కడ సిరియనులు దండుపేట ఉన్నది కనుక వారందరూ కాసుకొని ఉన్నారని ఆ రాజుకు అత్తమానం చేయగా ఆ రాజు అక్కడ తన సైన్యాన్ని కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అలాగున మనము కూడా దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ చేత నడిపించబడినప్పుడే మనలను మనం కాపాడుకుంటాం. అలాగునే దేవుని ఇచ్చిన ఆశీర్వాదాలు కూడా కాపాడుకుంటాం. మనము సాతానుకు అవకాశమేమో, లేదా పాపము మనలను ఏలుబడి చేస్తుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక పాపములో మనం పడకుండా కాపాడబడాలంటే దేవుని ఆత్మలో మనం నింపబడిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించాడు. రోమా పత్రిక చూడండి 9వ అధ్యాయము 10వ వచనం. రిబ్కా మన తండ్రి అయినా ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏషావును ద్వేషించి తిని అని రాయబడి ఉన్నది. కనుక దేవుడు అక్కడ అంటున్నాడు, అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకుకు ఇంకా ఒకని వలన గర్భవతి అవక మునిపే ఏర్పాటు వలన, అనగా దేవుని సంకల్పము చొప్పున క్రియల మూలముగా కాక పిలుచువాని మూలమున నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టక మునిపే మేలైనా కీడైనా కూడా అది చేయక మునిపే. దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? అక్కడ రిబ్కా గర్భవతి కాకకమును, వారిద్దరు ఇంకా ఏకము కాకక మునిపే ఇస్సాకుకు వాగ్దానం చేస్తున్నాడు, నీకు ఇద్దరు పిల్లలు పుడతారు, వారిలో పెద్దవాడు ఏం చేస్తాడు చెప్పండి? చిన్నవానికి దాసుడగుతాడు. కనుక ఇది వాస్తవము అని దేవుడు చెబుతున్నాడు. కనుక వారు ఇంకా పుట్టక మునిపే మేలైనా కీడైనా చేయక మునిపే దేవుడు అంటున్నాడు, నీకిద్దరు పిల్లలు పుడతారయ్యా, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగుతాడు, చిన్నవాడు దేవుని యొక్క వారసుడగుతాడు. కనుక రిబ్కా ఇద్దరు పిల్లల్ని గర్భవతి మరి గర్భము ధరించుద్ది, కమల పిల్లలు పుడతారు, వారిద్దరిని కూడా నేను ఆశీర్వదిస్తున్నాను, కానీ పెద్దవాడు చిన్నవాడికి
దాసుడవుతాడు. దేవునికి సోదరము హల్లెలూయా అని చెప్పి దేవుడే తల్లి గర్భములో ఉన్నప్పుడే వారి స్వభావాలు తెలియజేస్తున్నాడు, వారి యొక్క నడకలు తెలియజేస్తున్నాడు. వారు ఏ రీతిగా భూమి మీద ఒకరు దేవుణ్ణి గణపరిచేవాడు, దేవుణ్ణి తునీకరించేవాడు ఎలా ఉంటారో నీ గర్భములో నుండి ఇద్దరు వస్తారు అని దేవుడే ఆ విషయాన్ని తెలియపరుస్తున్నాడండి. ఈరోజు సమస్తము మన నడకలు, పడకలు, క్రియలు సమస్తము కూడా దేవుడు ఎరిగే ఉన్నాడు. దేవునికి స్తోత్రము అలాగే. కనుక ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. కనుక మనము దేవుని సన్నిధిలో ఏ రీతిగా మనను మనం సమర్పణ చేసుకోవాలి, ఏ రీతిగా ప్రభు సన్నిధిలో ఆత్మతో సత్యముతో మనం నడుచుకోవాలో ఈ విషయాన్ని దేవుడు స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడి సన్నిధిలో మరి ఆయన సన్నిధిలోనికి వెళుతున్నాము అంటే ఆయన అంటున్నాడు చూడండి, లోకా సువార్త 12:2 చూడండి, మరుగైనది ఏదియో బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియో తెలియబడకపోదు, అందుచేత మీరు చీకటిలో మాట్లాడినది వెలుగులో వినపడును, మీరు గదుల యందు చెవులలో చెప్పుకొనున్నది మిద్దెల మీద చాటింపబడును. దేవునికి స్తోత్రము. అలాగే ఆయన ఏమంటున్నారు చెప్పండి, మీరు చెవులలో చెప్పుకున్నది వినపడుతుంది, అలాగే గదులలో చెప్పుకున్నది వినపడుతుంది, అలాగే దేవుడు ఏమన్నారు చెప్పండి, చీకటిలో మాట్లాడిన మాటలు అవి మిద్దెల మీద వినపడును. దేవునికి స్తోత్రము. అలాగే దేవుడు సమస్తము ఎరిగినవాడు, కనుక ఆయన సన్నిధిలో మరుగైనది ఏది కూడా లేదు. ఈ భూమి మీద మనం పుట్టి ఉన్నామంటే దేవుని ప్రణాళిక, దేవుని చిత్త ప్రకారంగా ఈ లోకంలో జీవించాం. కనుక దేవుడు కొన్ని కీడులు వస్తున్నాయని మీకు తెలియపరిచినప్పుడు వాటిని మీరు తప్పించుకోకపోతే ఆ కీడు మీ మీదకి వస్తుంది. కనుక ఆ కీడులో నష్టం జరగచ్చు, లేదా తిరిగి మరలా విజయాన్ని పొందొచ్చు. అది దేవుని ప్రణాళిక. కానీ హెచ్చరిక వినినప్పుడు ఎలీషా మాటను బట్టి ఇస్రాయిల్ రాజు తన దేశాన్ని, తన సైన్యాన్ని కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రము. అలా ఎప్పుడైతే మాట వినకపోతే ఆ రాజు నష్టపోయేవాడు, కనుక దేవుని మాట మన దగ్గరికి వచ్చినప్పుడు, మనం వినినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, మనం ఎంతో ఆశీర్వాదాలు పొందుతాం. లేదా ఆ మాట వినలేదు అంటే మరి దేవుని సన్నిధికి వచ్చిన ఉపయోగము లేకుండా మనం ప్రార్థన చేసిన దేవుని సన్నిధిలో మనం నష్టాన్ని చూస్తాం. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అంటున్నాడు ఆ ప్రజలు, దేవుడు మనలను మరి ఎంతగానో దేవుడు అంటున్నాడు నా ప్రజలు నా మాట వినటం లేదని ఆయన కన్నీరు కారుస్తున్నాడు. కనుక దేవుని సన్నిధిలో నా ప్రజలు నా మాట వినాలి అని ఆయన కోరుకుంటున్నాడు. కనుక విననప్పుడు ఆయన కన్నీరు కారుస్తున్నాడు. కనుక ఆయన కన్నీరు కారిపించిన ఏ ఒక్కరికి క్షేమము ఉండదు. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరి ఆయన సమస్తము ఆయన మరుగు లేక తేటగా మనలను చూచి మనతో మాట్లాడుతున్నప్పుడు, మనం లోబడినప్పుడు ఆశీర్వాదానికి అర్హులుగా ఉంటాం, లేదా తీర్పుకు మనము మరి అనేక విషయాల్లో గురి అయ్యి బాధపడతాం. దేవునికి స్తోత్రము. అలా అలాంటి శ్రమలు రాకుండా మనం తప్పించుకునమని దేవుని వాక్యము చేత ఈరోజు హెచ్చరిక మనకు తెలియపరుస్తున్నారు. దేవుని స్తోత్రము. హల్లెలూయ. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయ. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవ, దయగలిగిన ప్రభు, నీ సన్నిధానంలో మాకు ఇచ్చిన ఆయుష్కాలం ఎంతో విలువైనది ప్రభు. ఈరోజు నీ బిడ్డలుగా ఎంతమంది నీ సన్నిధానంలో కూడి విజ్ఞాపన చేస్తున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆత్మతో సత్యముతో ఆరాధించమంటున్నావు ప్రభు. అయ్యా హృదయ అంతరంగమున నేను సత్యమును కోరుతున్నాను అంటున్నావు ప్రభు. నీ బిడ్డలు యథార్థతగా ఆరాధించడానికి వారికి శక్తిని దయచేయి ప్రభు. నాయన ఈరోజు నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. తప్పిపోయిన వారిని, కూడి ఉన్న వారిని, దూరాభారాన్ని ఉన్న వారిని, అలాగే ఈరోజు నీ సన్నిధానములు నీ వాక్యము చేత
వారిని హెచ్చరించిన నీ బిడ్డలందరిని కూడా దీవించి ఆశీర్వదించి ప్రతి కుటుంబాన్ని కూడా బలపరిచి దీవి ప్రతి కుటుంబంలో నూతన కార్యాలు జరిగి అలాగే తండ్రి నీ బిడ్డలందరినీ కూడా నీ పాద సన్నిధిలో చేర్చుకుని వారికి నీ సహాయం దయచేయండి. దూరాభారానున్న మా సంఘ ప్రియులు అలాగే ఈ రోజు నీ సన్నిధిలో చేరి ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలము యుగ యుగముల వరకు మనకును ఎల్ల వెళ్ళలా తోడయుండునుగాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. దేవుడా మనకు వందనాలు. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. సంఘం ఉన్న అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అయితే నా పేరు కాదేశ్ అండి, వీడు మా బాబు అండి. అయితే నాకు పిల్లలు లేక 7 సంవత్సరాల వరకు పిల్లలు లేరండి. మధ్యలో వస్తు అబార్షన్ అయిపోతున్నాయి. అయితే నేను అమ్మగారికి అయ్యగారికి నేను ఎప్పుడు ప్రెగ్నెన్సీ గురించి నేను ఎప్పుడూ అంత వివరంగా చెప్పలేదు. నాలో నేనే బా చర్చకు వస్తున్నానే కానీ బాధపడుతూ ఉండేదాన్ని. కానీ అయ్యగారికి ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేయండి అని ఆ విషయంలో నేను ఎప్పుడూ చెప్పలేదు. ఒకరోజు ఎందుకో బాగా ఏడుపు వచ్చేసింది, చనిపోవాలని అంత ఆలోచన కూడా వచ్చింది. ఎందు ప్రభు నాకు వాగ్దానం ఇచ్చావు కానీ నాకు బిడ్డలు కలగట్లేదు, నేనేం చేయాలి ప్రభు, ఏ పాపం దాగబడిందని ఏడుస్తా ఉన్నాను. ఆ రోజు ఎందుకో కానీ అయ్యగారికి అమ్మగారికి ఫోన్ చేశాను, చేసి ఇట్లాంటి చెప్పాను, అమ్మ నాకు బిడ్డల విషయంలో చాలా శోధనగా ఉంది, ఈ విషయంలో ప్రార్థన చేయండి అమ్మా అన్నాను. అయితే అయ్యగారు నేను ప్రార్థన చేస్తాను అమ్మ, మీరెప్పుడు ఈ విషయంలో నాకు అంతగా చెప్పలేదు కాబట్టి నేను అంతగా పట్టించుకోలేదు, ఇప్పుడు నేను చేస్తానమ్మా అని చెప్పేసి అయ్యగారు భారంగా ప్రార్థన చేశారు. చేస్తే అయితే నేను అప్పుడు 4 రోజులు 8 గంటలకి ప్రార్థనకి స్తుతుల కూడిక ప్రార్థనకు వచ్చేదాన్ని. అయితే డ్యూటీ చేస్తూ కూడా ఒకరోజు కూడా మరొకోకుండా డైలీ వచ్చాను, ప్రభు నీ చిత్తంలో పక్షాన కార్యం జరిగించని భారంగా ప్రేయర్ చేసుకున్నాను, స్తుతుల్లో శక్తి ఉందని ఆ రోజు ఎంతో నమ్మకంతో వచ్చాను. అయితే అయ్యగారు ప్రార్థన చేస్తుంటే ఒకరోజు దేవుడు దర్శనం చూపించారంట. నేను ఒక చంటి బిడ్డను ఎత్తుకుని దేవుని సన్నిధిలో అడుగు పెడుతున్నట్టు చూపించారంట. చూపిస్తే దేవుడు చూపించిన 4 రోజులకే నాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. అయితే ఈ బిడ్డను ఇచ్చినప్పుడు చాలా నాకు ముందుగా చూపిస్తున్నాడు, ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కాకపోయినప్పుడే నాకు స్కాన్ చేశారంట, స్కానర్లో మగపిల్లడు అని చూపిస్తున్నారు. అయితే నేను దేవుడు మా వాగ్దానం ఇచ్చాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని నమ్మాను. అందులో ఈ చర్చిలో ఇచ్చిన వాగ్దానము అసలు ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోతుంది నేను బాగా నమ్మాను, చాలా సాక్ష్యాలు విన్నాను. అయితే అయ్యగారికి చూపించింది ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోదు కదా ప్రభువా, నువ్వు ఇచ్చిన వాగ్దానం నిలబడుతుందని నమ్మాను. అయితే ఈడు 7 నెలలు జరుగుతూ ఉంటేనే నాకు ఉమ్మునీరు పడిపోయి ఆపరేషన్ అయిపోయి బిడ్డను తీశారు. బిడ్డ కూడా 1 కేజీ ఉన్నాడు, 1 కేజీ 2 గ్రాములు ఉన్నాడు. ఇంకా నేనైతే ఎంత తక్కువ ఉన్నా దేవుడు నా బిడ్డను మంచి ఆరోగ్యవంతుడిగా చేస్తాడని వాగ్దానం ఇచ్చాడు కదా అని నమ్మకంతో ఉన్నాను. ఎంతోమంది ఎన్నో విధంగా అన్నారు, అన్నప్పటికీ మేము ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోకుండా కృంగిపోలేదు. అయితే దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నా బిడ్డను మంచిగా ఆరోగ్యవంతుడిగా చేస్తాడని నమ్మాను. విషయం ఏంటంటే ఒక్కరోజు కూడా ఆక్సిజన్ పెట్టకుండానే 7 నెలల బిడ్డైనా 1 కేజీ బిడ్డైనా సరే దేవుడు ఎన్ఎస్సి బాక్సులు సురక్షితంగా ఉంచాడు. అయితే ఇప్పుడు ఈరోజు నీ బిడ్డ 5 సంవత్సరాలకు వచ్చాడు. దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన వెయిట్ ఇది. దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడిచ్చిన గొప్ప సాక్ష్యం దేవుడు దీవించుగాక. హల్లెలూయా. అయ్యగారికి వందనాలు, అమ్మగారు నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అన్నయ్య గారికి వందనాలు, ఇక్కడ ఉన్న మీ అందరికీ నా వందనాలు. నాకు పోయిన మనం రొట్టువీరుపు ఆరాధన అప్పటికి నాకు 4-5 రోజుల నుంచి జ్వరం వస్తుందన్నమాట. జ్వరం వస్తుంటే మామూలుగా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను, రొట్టువీరుపుకి వచ్చినప్పుడు పర్వాలేదు. అయితే జ్వరం వచ్చింది కదా అని రొట్టె తీసుకోకుండా బయట కూర్చున్నాను. బయట కూర్చుంటే నా ఆత్మలో గద్దేస్తుంది అన్నమాట, నువ్వు రేపు నెలకు నువ్వు ఉండవు, ఈ నెల పోగొట్టుకో మాకు అని గద్దేస్తుంది. అదేంటి అలా అనిపిస్తుంది అని చెప్పేసి అంటే బలహీనంగా ఉంది, ఇంకా అలా మా అంతరాత్మలో అలాగ అనిపిస్తుంది. అనిపిస్తుంటే సరే తీసుకుందామని చెప్పి ప్రార్థన చేసుకొని వచ్చి శరీరం తీసుకున్నాను.
ఇంకా తర్వాత జ్వరం తగ్గలేదన్నమాట. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళినాక జ్వరం మళ్ళీ వచ్చింది. ఇంకా అలాగలాగూ బాగా బలహీనమైపోయి ప్లేట్లెట్స్ అంటే హృదయ భాస్కర్ గారి దగ్గర చూపించుకుంటున్నాను. చూపించుకుంటున్నప్పుడు ఆయన బాగా బ్లడ్ టెస్టులు రాశారు. ఇక అప్పటికి 10 రోజులు అవుతుంది. ఇక తర్వాత ఆయన చూసి ఇంకా నా వల్ల కాదు, మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోండి అన్నారు. అప్పటికి చాలా వరకు డౌన్ అయిపోయినాయి. ఇంకా చాలా ఇబ్బందిగా అంటే ఇక మరణం ఎలా ఉంటుందో అనేది అంతవరకు వెళ్ళాను. ఎందుకంటే జ్వరం వచ్చింది అని హాస్పిటల్కి, అంతకుముందే మా ఫ్రెండ్ వాళ్ళు అన్నయ్య హాస్పిటల్కి జ్వరం వస్తుందని ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాడు. ఇంకా తిరిగి రాలేదన్నమాట, అక్కడే చనిపోయారు. ఇంకా మామూలుగా హాస్పిటల్ తర్వాత ప్లేట్లెట్స్ పడిపోయినాయి, శాంతం పడిపోయినాయి. జ్వరంతో ఎంత అంటే అసలు చనిపోతానని చాలా భయం వేసింది. ఇంకప్పుడు అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయమని అడిగాను అన్నమాట. అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినాక మళ్ళీ ప్లేట్లెట్స్ పెరగడం మొదలుపెట్టినాయి. దేవుడు సజీవుడిగా నన్ను ఇక్కడ ఉంచాడు. మళ్ళీ నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు ఎన్నో చేశాడు. పిల్లల గురించి సన్నిధికి వచ్చాము మేము. పిల్లల గురించి సన్నిధికి వచ్చినాక దేవుడు నాకు 3 పిల్లల్ని ఇచ్చాడు. పిల్లలు కూడా ఇప్పుడు 3 పిల్లలు, 2 బాబులు, 1 అమ్మాయి. దేవుడు మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు అన్నమాట. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.